ముప్పై తారీఖు నాడు ఎలక్షన్ ఉన్న విషయం మీ అందరికి తెలుసు. గత 9 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన హైదరాబాద్ లో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ మీ శేరిలింగపల్లి నియోజకవర్గం మొత్తం హైదరాబాద్ లో కాదు దేశవ్యాప్తంగా కూడా అందరూ మాట్లాడుతున్న నియోజకవర్గం ఏది అంటే మీ శేరిలింగపల్లి నియోజకవర్గం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ దేశంలో పెద్ద పెద్దలు వస్తున్నారు. మొన్న ఈ మధ్య చెన్నైకి వెళ్లి సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చింది. ఎక్కడికి వచ్చిండు? హైదరాబాద్ కాదు, లింగపల్లికి వచ్చింది. శేలింగపల్లికి, శేలింగపల్లికి వచ్చి ఆ గచ్చిబౌలి ఆ ఏరియా చూసి రజనీకాంత్ అంటున్నాడు నేను ఇండియాలో ఉన్నానా అమెరికాకు వచ్చిందా నాకు అర్థమైతే లేదంటున్నాడు. మరి మీ శేలింగపల్లిలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, బిల్డింగులు తలతలలాడుతుంటే సూపర్ స్టార్ రజనీకి అర్థమైంది, కానీ మన రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ బీజేపీ గజనీలకు మాత్రం అర్థమైతే లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళ కళ్ళు కనబడతలేవంట, ఇక్కడ ఉన్న వాళ్ళ కళ్ళు కనబడతలేవు, ఇక్కడ పని కనబడతలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రం అభివృద్ధి కనబడతలేదు. ఇక్కడికి వచ్చిన మీ అందరు నేను ఒకటే అడుగుతున్నా, ఈ 9.5 ఏళ్లలో మన నగరంలో, మన శేరిలింగపల్లిలో, మన హైదరాబాద్ లో కరెంటు బాగైందా బాగాలేదా? ఇదివరకు ఇప్పటికి పోలిస్తే కరెంటు మంచిగా అయిందా కాలేదా? కరెంటు బిజిలీ కాల సుధరాకి నై సుధరా పానీ కాల మంచిగా సౌలభ్యం మంచిగా అయిందా నయమైందా? పక్కానా రోడ్లు బాగైనాయా? బ్రిడ్జిలు అయినాయా? అండర్ పాస్ అయినాయా? కళ్యాణ లక్ష్మి వస్తుందా? షాదీ ముబారక్ వస్తుందా? బస్తీ దవాఖానాలు పెట్టినామా? ఐటీ కంపెనీలు వస్తున్నాయా? మరి ఇవన్నీ జరుగుతున్నాయా? హైదరాబాద్ లో శాంతి భద్రతలు బాగున్నాయా? ఎవ్వలకు సుఖంగా ఉంటున్నామా అందరం? హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అందరం కలిసి ఉంటున్నామా? ఏ పంచాయతీ లేదు కదా. 9.5 ఏళ్లలో కులం పేరు మీద కుంపట్లు లేవు, మతం పేరు మీద మంటలు లేవు, ప్రాంతం పేరు మీద పంచాయతీలు లేవు. అభివృద్ధి మా కులం, సంక్షేమమే మా మతం అనుకున్నాం. అనుకున్నట్టుగా ఈ 9.5 సంవత్సరాలు ఇవాళ పేదవాళ్ళను ఒకవైపు కడుపులో పెట్టి చూసుకుంటూ, మరొక వైపు బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు, బ్రహ్మాండమైన పెట్టుబడులు తెచ్చుకుంటూ అన్ని కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మరి మీరు అడగొచ్చు అన్న 9.5 ఏళ్లు బాగానే ఉన్నది, మరి రేపేం చేస్తారు? మళ్ళా గాంధీని గెలిచినాక రేపేం చేస్తారు కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత అని మీరు అడగొచ్చు. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ఒక 4-5 మంచి వార్తలు ఉన్నాయి. మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు? నిలబడతలు మొగోలు తొక్కేస్తున్నాం. జరుగురు బై చేతుల్లో మీకు వినబడుతుందా? మా అక్కడ వినబడుతుందా? మరి ఆడబిడ్డలందరికీ 2-3 శుభవార్తలు. అందులో ముఖ్యంగా మొదటిది కోడలు పిల్లలు ఎక్కడున్నారు? ఇక్కడున్నారు. ఇక్కడున్నారమ్మా, కనబడతలేదు. ఇక్కడ 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 చేతుల్లో రైట్ ఇక్కడ ఉన్నారు కొంతమంది, అక్కడ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మరి మీ అందరు కోడలు పిల్లలు మా మీద నారాజులు. ఏంటంటే మా అత్తలకు పెన్షన్లు వస్తున్నాయి, మా సంగతి ఏంటంటుంది. అందుకే కొత్త కార్యక్రమం తీసుకుంటున్నాం. డిసెంబర్ 3 తారీఖు నుంచి మరి కోడళ్ళకు కూడా కొత్త పెన్షన్, సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం తీసుకుంటున్నాం. నెలకు 3000 రూపాయలు మా కోడళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటాము. మరి కోడలు పిల్లకి 3000 ఇస్తే అత్తమ్మ కోపం వస్తుంది కదా. అత్తల కోపం, అత్తలు ఎక్కడున్నారు? కనబడతలేరు. అత్తలందరికీ ఆసరా పెన్షన్ అందుకుంటున్న పెద్ద మనుషులందరికీ శుభవార్త. మీకు ఇవాళ 2000 రూపాయలు వస్తున్నది, మరి మీ కోడలకు 3000 వస్తే మీరు పై ఉండాలి కాబట్టి మీకు కూడా 5000 రూపాయల పెన్షన్, ఆసరా పెన్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. దాంతోపాటు మీకు తెలుసు నరేంద్ర మోడీ గారు 2014లో చాలా అబద్ధపు మాటలు చెప్పి అసత్య ప్రచారం చేసి భారతదేశానికి ప్రధానమంత్రి అయింది. ఏమన్నాడు అన్నాడు నరేంద్ర మోడీ, భాయ్యో మిత్రో ఆప్ సభీ లో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతూ అన్నాడా? వచ్చినాయా 15 లాఖ్? ఎవరికన్నా వచ్చినాయా? రాలే. చెవుల పువ్వు పెట్టిండు, అవతల పడ్డాడు. అందుకే మరి కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఇంకొక మాట కూడా చెప్పిండు, మన్మోహన్ సింగ్ గారు ఆప్సే నయ్యోరా
सिलेंडर का दम मैं कम करूंगा नीन दगिस्ता सिलेंडर धर मनमोहन सिंग अंटे आयन नयतलेदु अनि चेप्पारु आड़बिड्डलकु चेप्पिंडु सिलेंडर को दंडम पेट्टुकोंडि दंडम पेट्टुकोनि पोयि నాకు గుద్దండి నన్ను ప్రధానమంత్రి చేయండి అన్నారు అనగానే మీరందరూ వైండ్రు నిజంగానే గట్టిగా గుద్దిండు ఆయన ఏం చేసిండు ఆయన ఆ గద్దనికి కూసోగానే వంగబెట్టి మనం దెబ్బ దెబ్బన నాలుగు గుద్దిండు 400 రూపాయలు సిలిండర్ ఎంత అయింది ఇయాల 1200 ఎంత అయింది 1200 800 రూపాయలు వచ్చింది కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు ఏ సిలిండర్ నైతే మోడీ గారు 800 రూపాయలు వచ్చిండు ఆ 800 నేను భరిస్తా మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్ గారు డిసెంబర్ 3 తారీఖు తర్వాత మంచి పని అయింది మంచి పని అయితే కొద్దిగా గట్టిగా సపోర్ట్ కొట్టాలి నాకు మూడో మాట మూడోది ఇంకొక మంచి కార్యక్రమం తెల్ల రేషన్ కార్డులు ఉండే మా ఆడబిడ్డలందరికీ ఒక మంచి వార్త ఇవాల మీ అందరికీ తెల్ల రేషన్ కార్డు మీద దొడ్డు బియ్యం వస్తున్నది డిసెంబర్ 3 తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మరి సన్న బియ్యం అన్నపూర్ణ అనే కార్యక్రమం ద్వారా సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం దొడ్డు బియ్యం తీసేసి సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను నాలుగోది అనే జెండా దించుతాం ఇంకా కనబడతలేదు జెండా దించు జెండా దించుతాం జెండా కిందిక అదే విధంగా మరి మొన్న ఒకసారి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి గారు పోతే అక్కడ ఒక మహిళ అడిగింది అన్న అన్ని కూడా పొలం ఉన్న వాళ్ళకి భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నావు మరి మా సంగతి ఏంది నాకు పొలము భూమి లేదు నా సంగతి ఏంది మాకేం ఇస్తారు మరి పొలం ఉన్న వాళ్ళకి రైతు భూమి ఇస్తున్నారు రైతు బీమా ఇస్తున్నారు మా సంగతి ఏందని అడిగింది అందుకే ముఖ్యమంత్రి గారు కొత్త నిర్ణయం తీసుకున్నారు తెల్ల రేషన్ కార్డు ఉండే ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు జీవిత బీమా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనే కార్యక్రమం కూడా కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం దాంతో పాటు ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు కూడా తీసుకోబోతా ఉన్నాం కానీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న మీ అందరితోని నా ప్రార్థన ఇక్కడ రోడ్లు బాగున్నాయి బాగా చేసుకున్నాం అదే విధంగా మంచినీళ్ళ సౌలభ్యం మంచిగా చేసుకున్నాం ఇదివరకు ఇదే షాపులల్లో ఇన్వర్టర్ లేని షాపు జనరేటర్ లేని షాపు ఉండకపోతుండే ఇలా బాధ లేదు ఇన్వర్టర్లు జనరేటర్ల బాధ పోయింది హైదరాబాద్ లో ఏ పంచాయతీ లేకుండా అర్ధరాత్రైనా అపరాత్రైనా 3 షిఫ్టులలో కార్మికులు పనిచేసుకునే పరిస్థితి ఉంది ఐటీ ఉద్యోగులు పనిచేసుకునే పరిస్థితి ఉంది కొత్త ఫ్లైఓవర్లు కట్టుకుంటున్నాం మెట్రో నిర్మాణం 70 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాం కానీ మేము దాంతో సంతృప్తిగా లేదు మీ అందరికీ నేను ఇచ్చే వాగ్దానాలు 3 ముఖ్యంగా మీరు అభివృద్ధి కాముకులు శేలింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కోరుకునేటోళ్ళు మెట్రోని 70 కిలోమీటర్లు ఏదైతే చేసినామో దాన్ని వచ్చే టర్మ్ లో 250 కిలోమీటర్ల మెట్రో పొడిగిస్తామని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా శేలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ కావచ్చు ఇంకా సుదూర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మియాపూర్ అవతల దాకా అక్కడ దాకా కూడా తీసుకొస్తాం బ్రహ్మాండంగా 250 కిలోమీటర్ల దాకా మెట్రోను కూడా పొడిగిస్తాం దాంతో పాటు పోయినసారి కొద్ది నీళ్లు వర్షం ఎక్కువ వచ్చినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేయమని చెప్పి మీరు మాట చెప్పినారు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు మిమ్మల్ని అందరికీ కూడా మీ అందరికి ఇచ్చే మాట ఏమంటే డ్రైనేజ్ సిస్టమ్ హైదరాబాద్ లో మరి శివారు ప్రాంతాల్లో శేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ కుక్కట్పల్లి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఆధునికమైన డ్రైనేజ్ సిస్టమ్ వర్షం నీళ్లు పడితే ఇంకిపోయేటట్టు తొందరగా మీకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు 20,000 కోట్ల రూపాయలతో పెద్ద ప్రాజెక్టు తీసుకుంటాం శివారు ప్రాంతాల్లోని డ్రైనేజ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆధునీకరిస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతో పాటు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇంకా కొన్ని కాలనీల్లో రోడ్లు ఇంకా కొన్ని కమ్యూనిటీ హాల్స్ కూడా కావాలని ఎమ్మెల్యే గారు చెప్పినారు ఇవన్నీ కూడా తప్పకుండా చేసుకుందాం కానీ మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఇవాళ హైదరాబాద్ మహానగరం ప్రశాంతంగా ఉంది హైదరాబాద్ లో ఎట్లాంటి అల్లర్లు లేవు బ్రహ్మాండమైన వాతావరణం ఉంది పెట్టుబడులు వస్తూ ఉన్నాయి హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే హైదరాబాద్ లో హిందూ ముస్లిం ఆంధ్ర తెలంగాణ ఏ పంచాయతీ లేకుండా ఉంటేనే హైదరాబాద్ లో కరెంటు బాగా ఉండి మంచినీళ్లు బాగా ఉండి అన్ని వ్యవస్థలు సరిగ్గుంటేనే మనకు మరి పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తేనే హైదరాబాద్ పెరుగుతుంది హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది వల్ల మీ శేర్లింగంపల్లి నియోజకవర్గం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రపంచంలోని అంతర్జాతీయ కంపెనీలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి యాపిల్ కావచ్చు అమెజాన్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు గూగుల్ కావచ్చు అన్నిటి యొక్క కార్యాలయాలు మీ దగ్గర ఉన్నాయి రెండు మీరు అనుకోవచ్చు అవన్నీ ఉంటే మాకేందని మీకేంది అంటే అందులో వచ్చే ఒక్కొక్క ఉద్యోగంతో ఐటీ కంపెనీలలో వచ్చే ఒక్కొక్క ఉద్యోగంతో
పరోక్షంగా నాలుగు ఉద్యోగాలు వస్తాయి. ఇలా హోటళ్లు నడుస్తున్నాయి, బిజినెస్ నడుస్తున్నాయి, కన్స్ట్రక్షన్ అవుతుంది, కార్మికులకు ఉపాధి దొరుకుతున్నది, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నడుస్తున్నది, ట్యాక్సీలు నడుస్తున్నాయి, ఇవన్నీ నడుస్తున్నాయి అంటే ఆ ఐటీ కంపెనీలు ఆ పెట్టుబడులు వస్తేనే అందులో వచ్చే ఒక్కొక్క ఉద్యోగానికి ఇక్కడ మళ్ళా మూడు అదనంగా ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి ఇలా మనందరం కూడా హైదరాబాద్ పెరుగుతా ఉన్నాయి. మీ అందరు మేము కోరేది ఒకటి, కొన్ని మంచి పనులు చేసుకున్నాం, ఇంకెన్ని మంచి పనులు చేసుకోవాలనుకుంటున్నాం. ఈ అన్నపూర్ణ పెట్టుకుందామా, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం పెట్టాల్సిందేనా, కొత్త పెన్షన్లు ఇవ్వాల్సిందేనా, ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం, ఇంకొక లక్ష కడతాం ఈసారి, ఒక లక్ష కట్టినాం అన్న 70,000 ఇచ్చినాం, ఇంకా ఇంకొక లక్ష కూడా కడతాం, తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా ఇస్తాం అనుకున్న కాడికి. కరోనా వచ్చింది, పోయిన టర్మ్ లో 2 సంవత్సరాలు కరోనాతోని 100,000 కోట్లు నష్టం వచ్చింది. మేము అనుకున్నీ కట్టలేకపోయినాం, కానీ ఈసారి ఇంకొక 100,000 కట్టాలనుకుంటున్నాం. సాధ్యమైనంత మంది పేదవాళ్ళందరినీ కూడా అందులో కవర్ చేసుకుంటాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలి అంటే అల్లాటప్ప నాయకులతో అల్లాటప్ప పార్టీలతో కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికే 11 మంది ముఖ్యమంత్రులు తయారున్నారు, 11 మంది. ఒక ఆయననేమో వాళ్ళ ఇంటికి రంగులు వేసుకుంటున్నాడు కొత్తగా, ఇంకొక ఆయననేమో ఆయన కొత్త లాంచ్ పేదమ గుర్తించుకున్నాడు, ఇంకొక ఆయనేమో గడ్డం ట్రిమ్మింగ్ చేసుకొని రంగులు వేసుకుంటుండు, ఇంకొక ఆయననేమో డిసెంబర్ 9 ముహూర్తమే పెట్టిండు, పిల్ల దొరకలేదు కానీ లగ్గానికి మాత్రం ముహూర్తం పక్కా పెట్టేస్తున్నాడు, పిల్ల దొరకలేక. కాంగ్రెస్ వాళ్ళతో బాధ ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి అంటారు మన వాళ్ళు, వాళ్ళు కప్పల తక్కడే చుట్టూ కాలు గుర్తునే ఒకడే గుర్తుంటూ కూడా గుర్తుంది. వాళ్ళతో పెట్టుకుంటే ఏమైతుంది అంటే 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి మారితే హైదరాబాద్ లో అభివృద్ధి అనేది ఉండదు. హైదరాబాద్ ముందుకు నడవాలి అంటే బలమైన నాయకత్వం ఉండాలి, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ ఉంటేనే హైదరాబాద్ బాగుపడుతుంది తప్ప లేకపోతే మాత్రం కాదు. దయచేసి మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరేది, దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఏంటంటే మీ కళ్ళ ముందు కనబడే అభివృద్ధిని నమ్మండి. కళ్ళ ముందు కనబడుతున్న మీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అభివృద్ధిని చూడండి, కళ్ళ ముందుండే ఎమ్మెల్యే గారిని చూడండి. ఎమ్మెల్యే గారు, గాంధీ గారు ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వచ్చి వెంటనే వాలిపోయే నాయకుడు, ఎక్కడ ఇబ్బంది ఉన్నా అన్నాను పిలిస్తే వచ్చే నాయకుడు గాంధీ గారు. అట్లాంటి ఎమ్మెల్యేను మీరు కనుక కాపాడుకుంటే, మీరు గెలిపించుకుంటే బ్రహ్మాండంగా నియోజకవర్గం కూడా అభివృద్ధి అవుతుంది. పోయిన 9.5 ఏళ్లలో అభివృద్ధి లక్ష్యంగా మరి సంక్షేమం మతంగా ముందుకుపోతున్నాం. ఒక్క కేసీఆర్ గారిని ఇవాళ గొంతు నొక్కే తందుకు, తెలంగాణ కండగా ఉన్న ఒక్క కేసీఆర్ గారిని ఇవాళ ఖతం చేసేందుకు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, 9.5 ఏళ్ళు ఎట్లయితే హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నదో, ఎట్లయితే బ్రహ్మాండంగా ఉన్నదో, భవిష్యత్తులో కూడా అట్లే ఉండాలి అంటే, ఈ అభివృద్ధి సంక్షేమం కొనసాగాలి అంటే ఏ గుర్తు కొట్టేయాలి, ఏ గుర్తు కొట్టేయాలి, ఏ గుర్తు కొట్టేయాలమ్మా, కారు గుర్తేనా, పక్కానా, 100% ఏ అనుమానం లేదా? మరి అభివృద్ధి కావాలి, సంక్షేమం సాగాలి అంటే, హైదరాబాద్ బాగుండాలంటే, ఇక్కడ శాంతి భద్రతలు బాగుండాలంటే ఏ పంచాయతీలు ఉండద్దంటే బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. అది ఒక్క కేసీఆర్ గారితోనే సాధ్యమనే మాట మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంకా నాకు రాజేంద్ర నగర్ దాకా పోయేది ఉన్నది, మరి తప్పకుండా వారందరినీ కూడా కలుసుకునేది. కాబట్టి దయచేసి మాకు పోయేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ, మా వడ్డేర సోదరులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారందరూ ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు, మాకు వడ్డేర సోదరులకు ప్రత్యేకంగా గుర్తింపు కావాలని కోరుతా ఉన్నారు, తప్పకుండా అది కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి గాంధన్న నెంబరు, కారు గుర్తు నెంబర్లు కూడా తెలిస్తే కూడా కారు గుర్తు నెంబర్ 1 స్థానంలో ఉండాలి. బ్రహ్మాండమైన మెజారిటీతో నారికపూడి గాంధీ గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ.